విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. ఈ రోజు ప్రపంచ నిమోనియా దినం. మరి నిమోనియా అంటే ఏంటి, దీన్ని ఎలా నివారించవచ్చు, ఎలాంటి వాళ్ళల్లో ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయని మనం ఈ రోజు చర్చించుకుందాం. మనతో ఇవాళ ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న వారు డాక్టర్ రాజేశ్వర్ గారు, పల్మనాలజిస్ట్ నిజామాబాద్. ముందుగా డాక్టర్ రాజేశ్వర్ గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి స్వాగతం పలుకుదాం. వెల్కమ్ టు ది స్టూడియో సార్. సార్, ఈ రోజు ప్రపంచ నిమోనియా దినం, అసలు నిమోనియా అంటే ఏంటి, మరి ఇది ఎందుకు వస్తుంది? నిమోనియా అంటే ఈ లంగ్ యొక్క ప్యారంకైమాలో వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్. అంటే ఈ ప్యారంకైమా లోపల ఈ వాయునాళం కానీ వాయుగోళము అంటే గాలి గదులు అంటుంటాము ఇవి, తర్వాత రక్తనాళాలు, ఇలా మొత్తం ఊపిరితిత్తి ఈ ఇన్వాల్వ్ అవుతుంది నిమోనియాలో. ముఖ్యంగా ఈ ఆల్వియోలై అంటాం. ఆల్వియోలై అంటే వాయుగోళము అంటే గుండ్రంగా ఉంటుంది. దీన్నే వాయుగోళం లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి తర్వాత నీరులాగా చేరి అది కొన్నిసార్లు చీమలాగా కావచ్చు, దీన్నే నిమోనియా అని అంటాము. అయితే ఈ నిమోనియా అనేటటువంటిది ముఖ్యంగా ఎవరిలో అయితే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళలో ఈ నిమోనియా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ 5 సంవత్సరాల కంటే చిన్నపిల్లల్లో కానీ లేదంటే 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వాళ్ళలో నిమోనియా వస్తుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఆరోగ్యవంతులు ఉన్నారనుకోండి, ఈ ఆరోగ్యవంతుల్లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది, అలాగే లంగ్ యొక్క ప్రొటెక్షన్ మెకానిజం అనేటటువంటిది పనిచేయడం మూలంగా ఆరోగ్యవంతులలో ఈ నిమోనియా వచ్చేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సూక్ష్మజీవి ఏదైతే ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ చాలా బలమైనదైతే ఆరోగ్యవంతుల్లో కూడా నిమోనియా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సార్, మరి మనం ఈరోజు ప్రపంచ నిమోనియా దినం జరుపుకుంటున్నాం, మరి ప్రపంచ నిమోనియా దినం ఎందుకు జరుపుకుంటాం? ఈ ప్రపంచ నిమోనియా దినోత్సవము ఈరోజు నవంబర్ 12 రోజు ప్రతి సంవత్సరము మనం జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ నిమోనియా బారిన పడి మరణించడం అనేటటువంటి జరుగుతుంది. ఎంతో మంది నిమోనియా బారిన పడుతున్నారు, నిమోనియా వల్ల కొన్ని మిలియన్ల మంది చనిపోవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ 2015 లో చూసినట్లయితే దాదాపు ఈ 2.7 మిలియన్ల మంది నిమోనియాతో చనిపోవడం జరిగింది. దాంట్లో ఈ చిన్నపిల్లలు దాదాపుగా ఒక 7 లక్షల నుంచి 9 లక్షల మంది వరకు చిన్నపిల్లలు, 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలు చనిపోవడం జరిగింది. అలాగే ఎంతో మంది వృద్ధులు కూడా ఈ నిమోనియా బారిన పడి చనిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఇలాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ నిమోనియా పైన అవగాహన కల్పించడం కొరకు ప్రతి సంవత్సరము నవంబర్ 12 రోజు ఈ నిమోనియా డేను జరుపుకుంటాము. అయితే ఈ సంవత్సరం కూడా ఈ కీప్ ద ప్రామిస్ స్టాప్ ద నిమోనియా అనేటటువంటి ఈ స్లోగన్తో మనం ముందుకొచ్చినారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ నిమోనియా పైన అవగాహన కల్పించడానికి మన ప్రసార సాధనాల ద్వారా అయితేనేమి, మన ఈ టీవీల ద్వారా అయితేనేమి, పత్రికల ద్వారా అయితేనేమి, వరల్డ్ ప్రపంచం మొత్తంలో అవగాహన కల్పించడం కొరకు ఈ రోజును నవంబర్ 12 రోజును ప్రతి సంవత్సరం నిమోనియా డేగా జరుపుకుంటున్నారు. సార్, అలాగే ఓ వ్యక్తికి నిమోనియా వచ్చింది అంటే ఆ వ్యక్తి ఎలాంటి లక్షణాలను తన శరీరంలో చూపిస్తుంది? అంటే ముందుగా మనం లక్షణాలను తెలుసుకునే ముందు ఈ నిమోనియా రావడానికి కారణం ఏందనేది తెలుసుకుంటే బాగుంటుంది. అయితే ఈ నిమోనియా అన్నది ముఖ్యంగా ఇన్ఫెక్షన్, నాన్ ఇన్ఫెక్షన్ కారణాలు ఉంటాయి. నాన్ ఇన్ఫెక్షన్ లో అయితే ఈ ఆస్పిరేషన్ నిమోనియా అంటాం. అంటే ఈ తినేటప్పుడు కానీ లేకపోతే అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు కానీ కొన్ని ఆహార పదార్థాలు కానీ లేకపోతే ఏదైనా తిమ్మడ కానీ లోపలికి ఈ వెళ్ళడం మూలంగా అది కొన్ని రోజుల తర్వాత నిమోనియా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అది నాన్ ఇన్ఫెక్టివ్ నిమోనియా అంటాము. అయితే ఇన్ఫెక్టివ్ నిమోనియా అంటే ఎన్నో రకాల సూక్ష్మజీవుల వల్ల వచ్చేటటువంటి ఈ నిమోనియా ఇన్ఫెక్షన్ మూలంగా వస్తుంటాయి. అయితే ఇది బ్యాక్టీరియల్, నాన్ బ్యాక్టీరియల్ ఉంటుంది. బ్యాక్టీరియల్ అయితే మోస్ట్ కామన్ గా న్యూమోకోకల్ నిమోనియా అని, తర్వాత ఇన్ఫ్లుయెంజా, ఆ తర్వాత చిన్నపిల్లల్లో ఇప్పుడు కొన్ని బ్యాక్టీరియాలు కారణమవుతాయి. ఇవన్నీ అంటే ఈ బ్యాక్టీరియల్ అండ్ వైరల్, అదర్ దెన్ బ్యాక్టీరియా, వైరల్ కానీ ఫంగస్ కానీ తర్వాత పారాసైట్స్ కానీ ఈ విధంగా ఈ సూక్ష్మ జీవుల వల్ల నిమోనియా వస్తుంది.
వైరల్ లో అయితే చిన్నపిల్లల్లో ముఖ్యంగా రెస్పిరేటరీ సిన్సిషియల్ అనేటటువంటి వైరస్ చిన్నపిల్లల్లో చాలా ప్రాణాంతకంగా తయారవుతుంది. అంటే లెస్ దెన్ 5 సంవత్సరాల వయసున్న పిల్లల్లో ఈ నిమోనియా రావడం వల్ల మృత్యువాత పడుతున్నారు. సో ఇలా వైరస్, తర్వాత ఫంగల్, దెన్ పారాసైట్స్, ఇట్లా బ్యాక్టీరియా కూడా, ఈ విధంగా ఇన్ని సూక్ష్మజీవుల వల్ల ఈ నిమోనియా అనేటటువంటిది రావడం జరుగుతుంటుంది. అయితే ఈ నిమోనియా అంటే ఏ విధంగా వస్తుందంటే, ఇప్పుడు ఈ బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ కొన్నిసార్లు ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఓరో ఫైరింగ్స్ లోపల ఇన్ఫెక్షన్ రావడం మూలంగా అది లోపలికి కిందికి అంటే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కి ఇన్ఫెక్షన్స్ జారడం మూలంగా ఊపిరితిత్తులలో నిమోనియా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే కొంతమందిలో ఈటీ ట్యూబ్ ద్వారా నిమోనియా వస్తుంది. అలాగే ఇక్కడ ట్రాకియోస్టమీ అని ఉంటుంది, దాని ద్వారా కూడా నిమోనియా రావచ్చు. అలాగే ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా ఎవరైనా దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, గట్టిగా నవ్వినప్పుడు కానీ వాళ్ళు ఒకవేళ ఫ్లూతో బాధపడుతున్నట్లయితే, లేదంటే వాళ్ళు నిమోనియాతో సఫర్ అవుతున్నట్లయితే, ఆ గాలి లోపల ఈ తుంపల రూపంలో సూక్ష్మజీవులు అనేటటువంటి వ్యాపించడం జరుగుతుంది. అయితే ఆరోగ్యవంతులు ఎవరైనా, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ సూక్ష్మజీవులతో కూడినటువంటి తుంపర్లను పీల్చడం మూలంగా వాళ్ళకు కూడా నిమోనియా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇది ఇన్హలేషన్ మూలంగా వస్తుంది, అంటే గాలిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను పీల్చడం మూలంగా నిమోనియా రావడం అనేటటువంటి జరుగుతుంది. ఇది ఒక విధంగా. తర్వాత రక్తం ద్వారా కూడా స్ప్రెడ్ కావచ్చు. ఎట్లంటే ఐవీ క్యానులలో పెట్టడం ద్వారా, ఇక్కడ ఐవీ క్యానులలో పెడతా ఉంటారు. అయితే ఒకవేళ హైజీన్ మెయింటైన్ చేయకుండా ఐవీ క్యానులలు పెట్టినప్పుడు ఈ రక్తం ద్వారా నిమోనియా అనేటటువంటిది రావచ్చును. అలాగే ఈ డయాలసిస్ పేషెంట్లలో ఒకసారి అది మంచిగా క్లీన్ చేయకుండా కూడా ఈ డయాలసిస్ చేసేటప్పుడు కూడా రక్తం ద్వారా ఊపిరితిత్తులకు నిమోనియా అనేటటువంటి సోకవచ్చును. అదేవిధంగా అబ్డామిన్ అంటే కడుపు లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి సెప్సిస్ అయినప్పుడు కూడా ఇది నిమోనియాగా సోకే అవకాశం ఉంటుంది అన్నట్టు. అయితే ఈ విధంగా ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ నుంచి కింది వైపుకు పోవచ్చు, తర్వాత ఇన్హలేషన్ మూలంగా రావచ్చు, తర్వాత రక్తం ద్వారా కావచ్చు, తర్వాత మన శరీరం లోపల ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వస్తే అది ఊపిరితిత్తులకు చేరి ఈ విధంగా సెప్టిక్ ఎంబోలై గానీ ఇట్లాంటివన్నీ ఈ నిమోనియాకు దారి తీసేటటువంటి అవకాశం ఉంటుంది. సార్, నిమోనియా ప్రాణాంతకంగా ఎందుకు మారుతాయి? ఎస్, గుడ్ క్వశ్చన్. ఈ నిమోనియా ప్రాణాంతకంగా ఎందుకు మారుతుందంటే, ఇప్పుడు ఈ నిమోనియా వచ్చిన తర్వాత కొన్నిసార్లు మనకు ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చింది, ఏ వైరస్ వల్ల వచ్చింది, తర్వాత ఏమైనా ఫంగస్ వల్ల వచ్చిందా అనేటటువంటిది మనకు ముందుగా తెలియదు. సో ఏమవుతుందంటే, ఇనిషియల్ గా మనము రక్త పరీక్ష అంటే రక్తం తీసి పంపించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు ఎంపిరికల్ యాంటీబయాటిక్స్ పెడతా ఉంటాము. సో దీని మూలంగా ఈ దేని వల్ల వచ్చిందో తెలియడానికి దాదాపుగా 2 రోజుల నుంచి 3 రోజులు పడుతుంది. కాబట్టి అంతలోపు ఏదైనా బలమైనటువంటి బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ ఒకవేళ ఉన్నట్టయితే తర్వాత అది సెప్సిస్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సెప్సిస్ నుంచి సెప్టిక్ షాక్ లోకి వెళ్తారు, అంటే బీపీ మొత్తం డౌన్ అయిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 90 కంటే తక్కువ కానీ, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 60 కంటే తక్కువ కానీ కావడం మూలంగా బీపీ పెరగడానికి మందులు పెట్టాల్సి ఉంటుంది. కొన్నిసార్లు రెస్పాండ్ కాకపోవచ్చు. దీని మూలంగా ఈ సెప్టిక్ షాక్ లోకి పోతారు. సెప్టిక్ షాక్ నుంచి శరీరంలోని ప్రతి అవయవము ఇన్వాల్వ్మెంట్ కావాల్సి ఉంటుంది, ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అన్నట్టు. అంటే కిడ్నీ దెబ్బతింటుంది, లివర్ దెబ్బతింటుంది, తర్వాత ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. దాని మూలంగా ఎన్నో రకాలుగా ఇట్లా మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అంటాం దాన్ని. అంటే ఎన్నో అవయవాలు, శరీరంలోని మిగతా అవయవాలు దెబ్బతినడం జరుగుతుంది. ఇలా సెప్సిస్ రావడము, సెప్టిక్ షాక్ రావడము, తర్వాత మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ రావడము, దీని మూలంగా ఈ పేషెంట్లకు ప్రాణాంతకంగా తయారవుతుందంట. అంటే కొన్నిసార్లు ఈ పేషెంట్ యొక్క ప్రాణాల మీదకి వస్తుంది. కాబట్టి ఇది చాలా ప్రాణాంతకము. అంటే ముందుగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, ముందుగా మనం ఐడెంటిఫై చేయకపోతే చాలా ప్రాణాంతకంగా మారుతుంది అన్నట్టు. సార్, మీరు ఇంతకు ముందు చెప్పారు 2 నుంచి 5 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల వరకు వచ్చే పిల్లల్లో నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువ. మరి పెద్దవాళ్ళలో ఏ ఏజ్ వరకు ఉన్న వాళ్ళకి నిమోనియా వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు అంటే కొంతమంది రిస్క్ గ్రూప్స్ ఉంటారు అన్నట్టు. ఏంటంటే ఈ నిమోనియా కొంతమందిలో ఎక్కువగా వస్తుంది. అంటే ఆరోగ్యం, ఇందాక చెప్పుకున్నాం కదా, ఆరోగ్యవంతులలో కొంచెం తక్కువ సార్లు వస్తుంది. అయితే ఎవరైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుందో, అంటే ఇమ్యూనిటీ పవర్ ఎవరిలో అయితే తక్కువ ఉంటుందో వాళ్ళలో నిమోనియా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
అంటే ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నటువంటి చిన్నపిల్లలైతేనేమి, తర్వాత 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి పెద్ద వయసు వారు వృద్ధులైతేనేమి వీళ్లలో నిమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీళ్లే కాకుండా ఇప్పుడు బీపీతో బాధపడేటటువంటి వాళ్ళు, షుగర్తో బాధపడేటటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఎవరైతే ఊపిరితిత్తుల వ్యాధులతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నారో వాళ్ళలో నిమోనియా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ ఊపిరితిత్తుల వ్యాధులు అంటే ఇది COPD కావచ్చు, లేదంటే ఆస్తమా పేషెంట్లు కావచ్చు, తర్వాత ట్యూబర్క్లోసిస్ కావచ్చు, HIV పేషెంట్లు కావచ్చు, తర్వాత ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అంటే ఈ ఊపిరితిత్తుల ఇంటర్స్టిషియంకి వచ్చేటటువంటి ఈ వ్యాధుల వల్ల అయితేనేమి, ఈ విధంగా దీర్ఘకాలికంగా కొన్ని ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే పేషెంట్లలో ఈ నిమోనియా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఒక ఊపిరితిత్తుల వ్యాధులతోనే కాకుండా తర్వాత ఈ లివర్ వ్యాధులతో కానీ, తర్వాత ఈ కిడ్నీ సంబంధిత వ్యాధులతో కానీ, లేకపోతే ఇంకా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళలో నిమోనియా తొందరగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే ఇతర వ్యాధులకు కార్టికోస్టీరాయిడ్స్ వాడుతున్నారో, స్టీరాయిడ్స్ యూజ్ చేస్తున్న పేషెంట్లలో, అంటే కొంతమంది ఈ కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్ కానీ, లేకపోతే ఈ సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమాటస్ SLE కానీ, ఈ వీటికి కార్టికోస్టీరాయిడ్స్ యూజ్ చేస్తుంటారు, ఆస్తమాకు రెగ్యులర్ గా కొన్ని సంవత్సరాల పాటు కార్టికోస్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు. కాబట్టి ఎవరైతే దీర్ఘకాలికంగా కార్టికోస్టీరాయిడ్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళలో COPD వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎన్నో కారణాలు, ఎంతో మంది ఈ COPD బారిన పడుతున్నారు. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ ఎవరిలో అయితే తక్కువ ఉంటుందో వారికి ఈ నిమోనియా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సార్, ఈ నిమోనియా అనే జబ్బుని స్థిరీకరించడానికి ప్రాథమిక పరీక్షలు, ఎలాంటి ప్రాథమిక పరీక్షలు చేసుకోవడం అవసరం అంటారు? అంటే ముఖ్యంగా అంటే మనం టెస్ట్ లోకి పోయే ముందు ఈ నిమోనియా యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో కనుక్కుందాం. అయితే ఈ నిమోనియా లక్షణాలు ముందుగా కనుక్కొని మనము నిమోనియాను నివారించుకోవాలి. నిమోనియా లక్షణాలు ఎలా ఉంటాయంటే, ముందుగా ఈ తీవ్రమైనటువంటి చలితో కూడుకున్నటువంటి జ్వరం రావడం జరుగుతుంది. చాలా తీవ్రంగా ఉంటుంది జ్వరం, అంటే more than 100 degrees Fahrenheit కన్నా జ్వరం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో మొదట జ్వరం రావడము, తర్వాత దగ్గు వస్తుంది, దగ్గుతో పాటు తెమడ రావడం. ఈ తెమడ చాలా డిఫరెంట్ కలర్స్ లో ఉంటుంది, ఒక రస్టీ కలర్ లో ఉండొచ్చు, తర్వాత యెల్లో కలర్ లో ఉండొచ్చు, గ్రీన్ కలర్ లో ఉండొచ్చు, తర్వాత రెడ్ కలర్ లో రక్తం కూడా కొన్నిసార్లు పడొచ్చు అన్నట్టు. ఈ ఏ కలర్ లో పడుతున్నాయో దాన్ని బట్టి ఈ సూక్ష్మజీవులు దేని వల్ల వచ్చిందో కూడా అంచనా వేయొచ్చు అన్నట్టు. ఒకసారి ఎక్కువ ఈ నిమోనియా సోకి రక్తం వచ్చింది అనుకోండి, దాంట్లో క్లెప్షియల్లో కానీ, లేకపోతే ఈ కమ్యూనిటీ అక్వైర్డ్ మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫలోకోకస్ ఆరియస్ అనేటటువంటి ఈ ప్రాణాంతకమైన మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ప్యాథోజెన్ వల్ల కూడా ఈ నిమోనియా రావచ్చు అన్నట్టు. అయితే జ్వరం రావడము, దగ్గు రావడము, దగ్గుతో పాటు తెమడం ఉండడము, అలాగే ఈ దమ్ము రావడం అన్నట్టు, కొన్నిసార్లు ఎక్కువ నిమోనియా ఎక్కువైతే దమ్ము రావడం కూడా జరుగుతుంటుంది. అలాగే ఈ పేషెంట్లు తొందరగా అలసట వస్తుంది, అంటే నీరసము, నిస్సత్వ ఇలా వాళ్ళలో కనిపిస్తూ ఉంటున్నాయి అన్నట్టు. అలాగే కొంతమందిలో ఈ వాంతికి వచ్చినట్లు ఉండడము, తర్వాత వాంతులు రావడము, తర్వాత ఈ మోషన్స్ అవడము, ఇలా ఎన్నో లక్షణాలు ఈ నిమోనియా పేషెంట్లో ఉండొచ్చు. ముందుగా జ్వరం రావడము, దగ్గు రావడం, దగ్గుతో పాటు తెమడ రావడము, అలాగే ఈ దమ్ము రావడము, తర్వాత నీరసము, నిస్సత్వ, తర్వాత ఒళ్ళు నొప్పులు చాలా ఉంటాయి, హెడ్ఏక్ ఉంటుంది. ఈ విధంగా ఈ లక్షణాలన్నీ నిమోనియా పేషెంట్లో ఉంటాయి. ముందుగా ఈ లక్షణాలను గుర్తించి త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సార్, ఒక వ్యక్తికి నిమోనియా వచ్చింది అని డయాగ్నోసిస్ వల్ల తెలిసిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఇప్పుడు ఈ డయాగ్నోసిస్ ఎలా చేయాలంటే, ముఖ్యంగా ఒక నిమోనియా పేషెంట్ అని సస్పెక్ట్ చేసిన తర్వాత ముందుగా నిమోనియా పేషెంట్ ఈ రక్త పరీక్షలు చేస్తుంటాము, రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటాము. రొటీన్ ఇన్వెస్టిగేషన్ తో పాటు రక్తం యొక్క నమూనాలని మనం కల్చర్ అండ్ సెన్సిటివిటీకి పంపిస్తుంటాము. అదే దగ్గుతో పాటు వచ్చినటువంటి ఈ తెమడను కూడా కల్చర్ అండ్ సెన్సిటివిటీకి పంపిస్తుంటాము. అలాగే ఈ తర్వాత ఎక్స్రే తీయడము, ECG తీయడము, అవసరమైతే 2D ECO, ఇలా కొన్నిసార్లు ఈ సిటీ స్కాన్ ఆఫ్ చెస్ట్ అంటే ఛాతికి సంబంధించిన సిటీ స్కాన్ కూడా తీయాల్సి ఉంటుంది. ఇలాగ ఇన్ని రకాల పరీక్షలు చేయడం జరుగుతుందట. అయితే ఈ రక్త పరీక్షలలో ముఖ్యంగా
హీమోగ్లోబిన్ కౌంట్ ఎంత ఉంది, తర్వాత ఈ తెల్ల రక్త కణాలు వ్యాధితో పోరాడేటటువంటి తెల్ల రక్త కణాలు ఎన్ని ఉన్నాయి అనేటటువంటిది చూసుకుంటాము. తర్వాత ఈఎస్ఆర్ అనేది పెరిగిందా లేదా, తర్వాత సిఆర్పి అనేటటువంటిది ఎలా ఉంది, తగ్గిందా లేకపోతే ఎక్కువ పెరిగిందా అనేటటువంటిది కొన్ని బయో మార్కర్స్ ఉంటాయి అన్నట్టు. వాటిని ముఖ్యంగా ఈ న్యూమోనియాలో చూసుకుంటాం. ముఖ్యంగా అంటే టోటల్ ల్యూకోసైట్ కౌంట్ అంటే తెల్ల రక్త కణాలు ఎంత ఉన్నాయి, ఎంత ఎక్కువగా పెరిగినాయి, అతనికి తీవ్రత ఎంత ఉంది అనేటటువంటిది మేము ఈ రక్త పరీక్ష ద్వారా చూసుకుంటాము. అలాగే ఈ బ్లడ్ కల్చర్ అన్నాం కదా, బ్లడ్ కల్చర్ 3 డేస్ తర్వాత బ్లడ్ కల్చర్ అనేటటువంటిది రావడం జరుగుతుంటుంది. బ్లడ్ కల్చర్ అయితేనేమి, స్పూటం కల్చర్ అయితేనేమి 3 డేస్ తర్వాత వస్తుంది. అలాగే ఎక్స్రే తీసి ఈ న్యూమోనియా ఎంత ఇన్వాల్వ్ అయింది, ఊపిరితిత్తులు ఎంత ఇన్వాల్వ్ అయినాయో తెలుసుకుంటాం. అలాగే ఈ న్యూమోనియా కూడా కొన్ని వ్యాధులను పోలి ఉంటుంది అన్నట్టు. అంటే కొన్ని ఈ COPD కానీ, ఆ తర్వాత కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, తర్వాత గుండెకి సంబంధించిన ఇన్ఫెక్షన్ కానీ, తర్వాత మిగతా ఇన్ఫెక్షన్లను ఈ న్యూమోనియా అనేటటువంటిది పోలి ఉంటుంది. కొన్నిసార్లు ఈ జ్వరము కొన్ని సందర్భాలలో వేరే ఇన్ఫెక్షన్లో కూడా జ్వరం రావచ్చు. కాబట్టి ఈ ఎక్స్రే తీయడం ద్వారా, తర్వాత గుండె టుడీకు చేయడం ద్వారా ఇప్పుడు దీన్ని కొన్ని న్యూమోనియాను పోలి ఉన్నటువంటి వ్యాధులు ఉంటాయి, ఈ వ్యాధుల్ని మనము వేరు చేయడం కొరకు మిగతా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇందాక ఈ ట్రీట్మెంట్ గురించి, న్యూమోనియా ట్రీట్మెంట్ గురించి అడిగారు. అంటే ఫస్ట్ ఏమో ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఏదైనా ఏ పేషెంట్ వచ్చినా కానీ ముందుగా ఇన్వెస్టిగేషన్స్ అనేది తప్పనిసరిగా చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లలో ఈ రక్తం యొక్క ఈ కల్చర్ అండ్ సెన్సిటివిటీ కానీ, తర్వాత తిమ్మడ పరీక్షలో వచ్చినటువంటి కల్చర్ అండ్ సెన్సిటివిటీ కానీ, ఈ వచ్చిన తర్వాత దాంట్లో ఏ ఆర్గానిజం అయితే ఐసోలేట్ అయిందో, అంటే ఏ సూక్ష్మజీవని తెలిసిందో, తెలిసిన తర్వాత ఆ సూక్ష్మజీవికి మనము కరెక్ట్గా యాంటీబయాటిక్ ఇస్తే న్యూమోనియా అనేటువంటిది తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్స్ రావడానికి మినిమం 3 రోజులు పడుతుంది. కాబట్టి ఈ 3 రోజులలోపు యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యాంటీబయాటిక్స్ అంటే ఇది ఎంపిరికల్ యాంటీబయాటిక్స్ అంటాం మనం. అంటే ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ ను స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ ఈ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ పేషెంట్ న్యూమోనియాతో వచ్చినటువంటి పేషెంట్ ని ఒకవేళ హాస్పిటల్ అడ్మిట్ చేయాలంటే దానికి ఒక స్కోర్ ఉంటుంది, CURB 65 అంటాం. కర్బ్ అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నాడా, లేకపోతే యూరిమియా బ్లడ్ యూరియా నైట్రోజన్ అనేది 20 కంటే ఎక్కువ ఉందా, తర్వాత రెస్పిరేటరీ రేట్ అంటే శ్వాస ఎంత తీసుకుంటున్నాడు అనేటటువంటిది కూడా ఇంపార్టెంటే. ఒకవేళ శ్వాస అనేది 30 కంటే ఎక్కువసార్లు రెస్పిరేటరీ రేట్ ఉంటే కూడా హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత బీపీ ఎంత ఉంది, తక్కువ ఉందా మరీ ఎక్కువ అయిపోయిందా అనేటటువంటి చూసుకోవాలి. కామన్గా అయితే తక్కువనే ఉంటుంది. తర్వాత 65 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నాడా, దీన్నే కర్బ్ స్కోర్ అంటాము. ఒకవేళ కర్బ్ స్కోరు 2 కంటే ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ స్కోర్ను బట్టి, అలాగే న్యూమోనియా సివియారిటీ ఇండెక్స్ అంటాం, కర్బ్ స్కోరు న్యూమోనియా సివియారిటీ ఇండెక్స్, దీని మూలంగా మోర్టాలిటీని అంచనా వేయడము, తర్వాత హాస్పిటలైజేషన్ చేయడం అనేటటువంటిది ఇంపార్టెంట్. ఒక్కసారి పేషెంట్ని హాస్పిటల్లో చేర్చిన తర్వాత ఏం ట్రీట్మెంట్ పెట్టాలనేటటువంటిది, ఈ పరీక్షలు పంపించిన తర్వాత ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనేటువంటిది సందేహం కలుగుతుంది. అలాంటప్పుడు బ్రాడ్ స్పెక్ట్రమ్ అన్నిటికీ, అన్ని వ్యాధులకు అంటే బ్యాక్టీరియా అన్ని బ్యాక్టీరియాలు కవర్ అయ్యేటటువంటి ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అనేటటువంటిది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్లు ముఖ్యంగా బీటా లాక్టమ్ డ్రగ్స్ అనేటటువంటిది ప్రముఖ పాత్ర పోషిస్తుంది అన్నట్టు. అలాగే కొంతమంది ఈ ఇన్పేషెంట్కి అడ్మిట్ అయిన వాళ్ళు బీటా లాక్టమ్ ప్లస్ ఫ్లోరోకనోలైడ్స్ లేదంటే మైక్రోలైడ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి, చాలా ప్రాణాంతకంగా పరిగణిస్తాం, ఆ సూడోమోనస్ అంటాం. అయితే ఇట్లాంటి బ్యాక్టీరియాలు వచ్చిన ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అంటే సస్పెక్ట్ చేసినప్పుడు ఈ బీటా లాక్టమ్ డ్రగ్స్ ప్లస్ ఈ ఫ్లూరోక్వినోలిన్స్ ఇవ్వాలి, లేదంటే ఈ బీటా లాక్టమ్కి మైక్రోలైడ్స్ కానీ తర్వాత అమైనోగ్లైకోసైడ్స్ ని యాడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. లేదంటే కొన్నిసార్లు మనకు ఈ క్లారిటీగా తెలిసినప్పుడు, ఇప్పుడు ఇందాక ప్రాణాంతకమైన సూక్ష్మజీవి అని చెప్పుకున్నాం కదా, కమ్యూనిటీ అక్వైర్డ్ మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫిలోకోకస్ అని చెప్పుకున్నాం కదా ఇందాక,
అయితే ఈ సూక్ష్మజీవి ఒకవేళ ఉన్నట్లయితే దానికి వ్యాంకోమైసిన్ కానీ లినజోలిడ్ కానీ మేము ఈ ట్రీట్మెంట్లో అడ్వైజ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఈ విధంగా ఈ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఇన్వెస్టిగేషన్ ఒకసారి వచ్చిన తర్వాత ఏ సూక్ష్మజీవి వల్ల ఈ న్యూమోనియా వచ్చిందో ఆ సూక్ష్మజీవికి ఏదో వచ్చిందో దాంట్లో అన్ని క్లియర్గా వస్తుంటుంది. అంటే ఈ సూక్ష్మజీవి వల్ల న్యూమోనియా వచ్చింది, దీనికి ఈ మందులు పనిచేస్తాయి అని సెన్సిటివిటీ దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు. కాబట్టి ఆ సూక్ష్మజీవికి ఎక్కడ ఏమైతే సెన్సిటివ్ డ్రగ్స్ ఉన్నాయో, సెన్సిటివ్ యాంటీబయాటిక్స్ ఉన్నాయో ఆ మందులను మాత్రమే ఈ సూక్ష్మజీవికి ఇవ్వాల్సి ఉంటుంది. దాని మూలంగా ఇట్లా కరెక్ట్ సూక్ష్మజీవిని కనుక్కోవడం, మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం మూలంగా ఖచ్చితంగా ఈ న్యూమోనియాతో బాధపడుతున్నటువంటి పేషెంట్ని మనము రక్షించుకోవచ్చు. సార్, అలాగే మరి న్యూమోనియా రావడానికి ఏమైనా సీజన్స్ ఉన్నాయా? ఈ సీజన్ లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి, ఎందుకంటే ఊపిరితిత్తులకు సంబంధించినది కాబట్టి ఏ సీజన్ లో వచ్చే అవకాశం? గుడ్ క్వశ్చన్. అయితే ఈ న్యూమోనియా రావడానికి ముఖ్యంగా ఈ శీతాకాలమే ఎక్కువగా న్యూమోనియా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ శీతాకాలంలోనే వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ఎక్కువ కాలం పాటు బ్రతికేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ జలుబుతోటి స్టార్ట్ అవుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని. ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా వైరస్ల మూలంగానే వస్తుంటుంది. కాబట్టి ఫ్లూతో బాధపడుతున్న వాళ్ళు ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ నుంచి అది క్రమక్రమంగా ఒకవేళ మందులు వాడకుంటే, సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేటువంటిది, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లో ఉన్నటువంటి ఈ ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఊపిరితిత్తుల్లోకి జారడం మూలంగా న్యూమోనియా వచ్చినటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలము, తర్వాత వర్షాకాలంలో కూడా మనకు ఈ న్యూమోనియా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సరే, అలాగే న్యూమోనియా వ్యాధిని లేదా జబ్బును ఎలా నిర్మూలించవచ్చు? ఈ న్యూమోనియా వ్యాధిని నివారించాలంటే ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే, ఈ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో, లెస్ దెన్ 5 ఇయర్స్ అంటే 5 సంవత్సరాల కంటే చిన్న అంటే తక్కువ వయసున్న పిల్లల్ని ఎక్కువగా ఈ ఈ చల్లటి ప్రదేశాల్లో తిప్పడం కానీ, చల్లటి గాలులకు అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో కానీ, కొంచెం అంటే సాయంత్రం పూట 6 తర్వాత కానీ 7 తర్వాత కానీ వాళ్ళను బయట తిప్పడం మూలంగా, అంటే ఏమి రక్షణ లేకుండా అంటే స్వెటర్స్ కానీ మఫ్లర్ కానీ లేకపోతే ఏమి లేకుండా వాళ్ళని బయటకు తిప్పడం మూలంగా వాళ్ళు న్యూమోనియా వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత జలుబు అయిన తర్వాత కూడా వాళ్ళలో న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళకు కూడా బయట ఇలాగే ఏం ప్రొటెక్షన్ లేకుండా ప్రొద్దున పూట కానీ రాత్రి పూట కానీ చల్లటి గాలులకు ఎక్స్పోజ్ కావడం కానీ, చల్లటి ప్రదేశాలలో తిరగడం మూలంగా న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వయస్సున్న వాళ్ళు ఎక్కువగా చల్లటి గాల్లో తిరగకుండా ఉండాలి, అలాగే చల్లటి ప్రదేశాలలో తిరగకుండా ఉండాలి. ఒకవేళ తప్పని పరిస్థితులలో ఈ చల్లటి గాలికి ఎక్స్పోజ్ అయినట్లయితే వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకొని చల్లటి గాల్లోకి వెళ్తే బాగుంటుంది, ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఎక్కువగా బయటకు ఎవరైతే ఈ హై రిస్క్ పేషెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఈ వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు, తర్వాత ఈ చిన్నపిల్లలు, వృద్ధులు, తర్వాత ఇతర వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు బయటకి ఎక్కువగా జన సాంద్రత ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు. అంటే సినిమా హాల్స్ కానీ, మాల్స్ కానీ, ఎగ్జిబిషన్స్ కానీ, ఇలా ఈ జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రదేశాలకు వెళ్ళినట్లయితే అక్కడ ఎవరైనా జలుబుతో బాధపడుతున్న వాళ్ళు కానీ, తర్వాత ఈ ఫ్లూతో బాధపడుతున్న వాళ్ళు కానీ, కొంతమంది ఈ న్యూమోనియాతో ఎవరైనా కమ్యూనిటక్వే న్యూమోనియాతో బాధపడుతున్న వాళ్ళు కానీ, వాళ్ళు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు కానీ ఆ తుంపర్లు అనేటువంటి గాల్లో వ్యాపించడం అనేటువంటి జరుగుతుంది. ఈ హై రిస్క్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇందాక చెప్పుకున్న వాళ్ళు అంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు, ఈ డయాలసిస్ పేషెంట్లు కానీ, లివర్ వ్యాధులతో బాధపడే వాళ్ళు కానీ, తర్వాత దీర్ఘకాలికంగా కార్టికోస్టెరాయిడ్స్ వాడేవాళ్ళు కానీ, చిన్నపిల్లలు, వృద్ధులు, ఇమ్యూనిటీ తక్కువ వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు, ఈ జనసాంద్రత ఉన్న ప్రదేశాలకు బయటకు వెళ్ళినప్పుడు ఆ గాల్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులను పీల్చినప్పుడు వీళ్ళకు న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువగా జనాలు ఉండేటటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళడం అనేటటువంటిది తగ్గించినట్లయితే, వెళ్లకుండా ఉంటే మంచిది. తప్పనిసరి వెళ్తే ఖచ్చితంగా ఒక మాస్క్ పెట్టుకోవాలి, లేదంటే ఏదైనా ప్రొటెక్షన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. అంటే ఈ మంకీ క్యాప్స్ వాడడం కానీ, అది చలికి బాగుంటుంది, తర్వాత సూక్ష్మజీవులు కూడా లోపలికి వెళ్లకుండా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మాస్క్ పెట్టుకొని బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే
ఎవరికైనా జలుబు వచ్చినప్పుడు కానీ ఫ్లూ వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆఫీస్లోకి వెళ్ళినట్లుంటే ఆఫీస్కి సెలవు పెట్టాలి, స్కూల్కి వెళ్ళినట్లుంటే స్కూల్లోకి లీవ్ పెట్టాలి, కాలేజ్కి వెళ్ళినట్లుంటే లీవ్ పెట్టుకోవాలి. ఇలా వాళ్ళు ఆ రోజు ఒక రెండు రోజుల పాటు ఇంటికే పరిమితం అయితే మంచిగా ఉంటుంది. దాన్ని ఐసోలేషన్ అంటాము. ఐసోలేషన్ ఇంట్లోనే ఉండి ఈ సింప్టమాటిక్ ట్రీట్మెంట్, ఏదైతే జలుబు వస్తే జలుబుకు మాత్రలు వేసుకోవడము, జ్వరం వస్తే జ్వరానికి మాత్రలు వేసుకోవడము, తొందరపడే యాంటీబయాటిక్స్ మాత్రం తీసుకోవద్దు. సో ఇలా ఐసోలేషన్లో ఉన్నట్లయితే వాళ్ళు మిగతా వాళ్ళను రక్షించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే వీళ్ళ నుంచి ఇంకొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్లకు రాకుండా ఉంటుంది అన్నట్టు. అలాగే తర్వాత వీళ్ళు ఏంటంటే చేతులు మాటి మాటి కడుక్కోవాలి, అంటే గంటకు ఒకసారి అయినా పర్లేదు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, తినే ముందు కానీ లేదంటే తర్వాత ఈ రిమోట్ ముట్టే ముందు కానీ లేకపోతే డోర్ లాక్స్ ముట్టే ముందు కానీ చేతులు శుభ్రంగా కడుక్కొని ముట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి తుమ్మిన తర్వాత దగ్గిన తర్వాత ఈ చేతులు అడ్డం పెట్టుకుని తుమ్ముతాం కాబట్టి మిగతా మన కుటుంబ సభ్యులు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఆ రిమోట్ ముట్టడం కానీ మన డోర్ లాక్ చేయడం కానీ జరుగుతుంటుంది. వీళ్ళ నుంచి వేరే వాళ్ళకు వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ ఫ్లూతో బాధపడుతున్నారో, ఎవరైతే జలుబుతో బాధపడుతున్నారో వీళ్ళు ఖచ్చితంగా ప్రతి గంటకు ఒకసారి మంచిగా చేతులను శుభ్రంగా డెటాల్తో కానీ లేకపోతే ఇతర సెనిటైజర్తో కానీ చేతులు శుభ్రంగా కడుక్కున్నట్లయితే మిగతా వాళ్ళకు ఈ ఫ్లూ కానీ జలుబు కానీ ఈ వ్యాపించకుండా ఉంటుంది. ఆ తర్వాత న్యూమోనియాని కూడా నివారించిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే దీనివల్ల న్యూమోనియా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి న్యూమోనియాని నివారించినటువంటి వాళ్ళం అవుతాం అన్నట్టు. ఇలా జనసాంద్రత ప్రదేశాలకు వెళ్ళకపోవడము, చేతులను శుభ్రంగా కడుక్కోవడము, తర్వాత సాధ్యమైనంత వరకు ఈ చల్లగాలిలో తిరిగేటప్పుడు కానీ చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ మాస్కులు పెట్టుకోవడము, ఎక్కువగా దుమ్ముకు ధూళికి కానీ ఎక్కువ ఉండకపోవడం, కాలుష్యానికి ఎక్స్పోజ్ కాకపోవడం మూలంగా ఈ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే న్యూమోనియాని నివారించవచ్చు. కావున చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లల్ని జలుబు కాకుండా ఫ్లూలు రాకుండా చూసుకోవాలి. ఇమ్మీడియట్ గా మనం డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే బాగుంటుంది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే మనం న్యూమోనియా నుంచి రక్షించబడతాము, తర్వాత ఈ మరణాలను కూడా ఆపడానికి ఆస్కారం ఉంటుంది. సార్, ఒక్కసారి న్యూమోనియా జబ్బుతో బాధపడిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అది మొత్తానికి సరిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? గుడ్ క్వశ్చన్. న్యూమోనియా ఒకసారి న్యూమోనియా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే అవకాశము ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ న్యూమోనియాకు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొన్ని రకాల న్యూమోనియాలు ఉంటాయి. ఇప్పుడు బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి న్యూమోనియా ఉందనుకోండి, ఆ బ్యాక్టీరియాకు మనం 7 రోజుల నుంచి ఒక 10 రోజుల వరకు ఈ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మొత్తం మనకు ఈ తగ్గిందా లేదా అనేటటువంటిది మనము పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే ముందు మనము క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే పేషెంట్లో ఇప్పుడు ఎక్కువగా ఈ కన్ఫ్యూజన్ కానీ అట్లా లేకుండా ఉన్నాడా, లేకపోతే రెస్పిరేటర్ రేట్ మొత్తం నార్మల్కి వచ్చిందా లేదా, తర్వాత హార్ట్ రేట్ అనేది తగ్గిందా లేదా, బీపీ నార్మల్కి వచ్చిందా లేదా, ఆ తర్వాత ఈ ఇంజెక్టబుల్స్ అవసరం లేకుండానే ఫీవర్ తగ్గిపోయిందా లేదా, తర్వాత మందులు వాడకుండానే ఫీవర్ వస్తుందా లేదా ఒక 3 రోజులు చూడాలి. అంటే కంటిన్యూస్గా ఈ లక్షణాలన్నీ 2-3 రోజుల పాటు ఈ ఏ లక్షణాలు లేకపోతే ఫీవర్ రాకపోతే అప్పుడు ఓరల్ యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇంటికి పంపించాలి. మళ్ళీ ఒక 7 డేస్ తర్వాత, ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఈ ఫాలో అప్ కు రమ్మని చూడాల్సి ఉంటుంది. ఇలాగా చూసినట్లయితే వాళ్ళు మనము వ్యాధి ఇంకా ఉందా లేకపోతే తగ్గిందా అనేది తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒకవేళ ఫీవర్ అనేటటువంటిది మళ్ళీ ఒక 3-4 రోజుల తర్వాత కూడా రావచ్చు. కొన్నిసార్లు ఈ బలమైనటువంటి వ్యాధి కారకము, బలమైనటువంటి బ్యాక్టీరియా వైరస్ ఉన్నట్లయితే మళ్ళీ ఈ న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫాలో అప్ లో మంచి యాంటీబయాటిక్స్ ఇచ్చి చూసుకోవాలి. ఒక్కసారి న్యూమోనియా తగ్గిన తర్వాత దాదాపుగా వచ్చే ఛాన్స్ ఉండదు, కానీ బలమైన ప్యాథోజన్ ఉన్నప్పుడు కానీ, అంటే ఈ మళ్ళీ ఎక్కువైనప్పుడు కానీ ఈ మళ్ళీ ఈ న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే తక్కువ, కానీ కొన్ని సందర్భాలలో ఇందాక చెప్పుకున్నాం కదా వీళ్ళు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ బలంగా ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ గారిని ఈ యొక్క 1 మంత్ లోపల ఒక 2-3 సార్లు కలిసినట్లయితే బాగుంటుంది. అంటే మళ్ళీ న్యూమోనియా లక్షణాలు వస్తున్నాయా లేవా, లేకపోతే మళ్ళీ ఏమైనా ఇన్వెస్టిగేషన్లో టోటల్ ల్యూకోసైట్ కౌంట్ తెల్ల రక్త కణాలు పెరిగినాయా లేవా అనేటటువంటిది
చూసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా నిమోనియా ఒక్కసారి వచ్చి డిశ్చార్జ్ అయిన పేషెంట్లు ఖచ్చితంగా డాక్టర్ గారిని 2-3 సార్లు అయినా సరే ఒక నెలలో కలవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ నిమోనియా వచ్చేటటువంటి కొన్ని సందర్భాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించి ఈ సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. డాక్టర్, మీరు యాజ్ ఎ పల్మనాలజిస్ట్ ఈ సమాజంలో నిమోనియా గురించి ఎంతవరకు ఇంకా అవగాహన కలగాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ కొంతమందికి నిమోనియా వ్యాధుల పైన అవగాహన అనేటువంటిది చాలా తక్కువ ఉంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో. అంటే కొన్నిసార్లు ఏంటంటే ఈ అంటే జ్వరం రావడము, తర్వాత తీవ్రమైన జ్వరం వచ్చింది, దగ్గు చాలా వచ్చింది, తిమ్మట వచ్చింది, దమ్ము వస్తుంది, ఇలా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న వాళ్ళు కొన్ని రోజులు ఏదో అక్కడ మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పనిచేసేటటువంటి కొంతమంది ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఈ కొన్ని మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ మందులు ఇచ్చిన తర్వాత ఆ మందులను వేసుకొని కొన్ని రోజుల పాటు చూస్తుంటారు. ఆ మందులకు తగ్గకుంటే ఏదో భూతం పట్టిందనో అది పట్టిందనో ఇది పట్టిందనో వాళ్లకు అది ముడుపులు తీయడము, ఆ తర్వాత ఏదో చిన్న చిన్న జంతువులను కోయడము, ఇలాంటివన్నీ ఈ తెప్పలు అంటుంటారు, తెప్పలు వదులుతూ ఉంటారు ఈ నిమోనియా పేషెంట్లకు. సో ఎందుకంటే అట్లా చేయొద్దు, కొంతమంది అలా చేస్తున్నారు. అంటే మూఢనమ్మకాల వల్ల కొంతమంది ఇలాంటి ఈ జంతువులను బలి ఇవ్వడం కానీ, తర్వాత ఈ కొన్ని పెట్టడం కానీ గ్రామీణ ప్రాంతాలలో చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా నిమోనియా పేషెంట్లకి చేస్తూ ఉన్నారు. నేను నా క్లినిక్లో చాలా మందిని చూసినాను. అంటూ వ్యాధి ముదిరిన తర్వాత రావడం జరుగుతుంది. ఏం చేసిన రమ్మా ఇన్ని రోజులు అని అడిగితే వాళ్ళు, సార్ ఇదేదో దయ్యం పట్టిందనో భూతం పట్టిందనో, మేము మా ఊళ్ళో ఇలా జంతువులను బలి ఇవ్వడము, ఈ కోళ్ళను కోయడము, తర్వాత తెప్పలు వదలడం లాంటివి చేసినాం సార్ అంటాం. అది చాలా తప్పు, చాలా తప్పు. ఎవరైతే ఇలా ఈ జ్వరాలు ఎక్కువ వస్తున్నాయో వాళ్ళు ఖచ్చితంగా సందేహం లేకుండా డాక్టర్ గారిని సంప్రదించడం అనేటువంటిది చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఈ ఊపిరితిత్తులకు సంబంధించి, న్యూమోనియా ఊపిరితిత్తులకు సంబంధించింది కాబట్టి దగ్గు తెమడు ఉంది, జ్వరం వచ్చిందంటే ఖచ్చితంగా పల్మనాలజిస్ట్ మాత్రమే సంప్రదించాలి, అప్పుడు కరెక్ట్ ట్రీట్మెంట్ మనకు అందుతుంది అన్నట్టు. ఈ విధంగా న్యూమోనియా వ్యాధి లక్షణాలు ప్రతి ఒక్కరు తెలుసుకొని ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించాలి, ఒకటి. తర్వాత ఎవరైతే వ్యాధి ఈ ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. చిన్నపిల్లల్లో ఏ కొంచెం ఫ్లూ లక్షణాలు కనిపించినా కానీ, తర్వాత ఏ కొంచెం ఈ న్యూమోనియా లక్షణాలు జ్వరం స్టార్ట్ అయిందంటే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. వృద్ధులు కానీ, ఇందాక చెప్పుకున్నట్టు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండి డాక్టర్ గారిని సంప్రదించాలి. దీని కొరకు మేము ఎన్నో క్యాంపులు నిర్వహించడము, ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేయడం అనేటటువంటిది మేము ఈ జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నాం అన్నట్టు. అయితే దీనికి ప్రతి ఒక్కరు ఒక డాక్టర్ గారే నివారణ గురించి చెప్పడం కానీ, వ్యాధుల గురించి చెప్పడం కానీ జరగదు, అంటే ఎప్పుడు అందుబాటులో ఉండరు కాబట్టి ఈ వ్యక్తిగతంగా సామాజికంగా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా అయితే తన కుటుంబ సభ్యులు కానీ, తన స్నేహితులు కానీ, ఎవరికైనా న్యూమోనియా గురించి కొంచెం అవగాహన ఉంటే వాళ్ళకి ఈ వాట్సాప్ల ద్వారా కానీ, తర్వాత లేకపోతే ఎప్పుడైనా ఫ్రెండ్స్ కలిసినప్పుడు కానీ వాళ్ళకు వివరించడం అనేది చేస్తే న్యూమోనియాను చాలా వరకు అదుపులో ఉంచవచ్చు. అలాగే ఇట్లా సామాజిక పరంగా కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ, లేకపోతే మిగతా ఈ క్లబ్స్ ఉంటాయి కదా, సంఘాలు కానీ, ఎప్పుడైనా ఈ ఆరోగ్యకరమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటే బాగుంటుంది. అంటే వేరే విషయాల బదులు ఈ న్యూమోనియా అంటే ఏంది, తర్వాత ఈ టీబీ ఏ రకంగా వస్తుంది, టీబీని ఎలా నివారించాలనేటువంటిది, ఇట్లాంటి జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంటే వాళ్ళకు చైతన్యవంతులయ్యి వాళ్ళు కూడా ఈ సీజనల్ వ్యాధులపైన కానీ, ఇట్లాంటి వ్యాధులపైన కానీ వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ న్యూమోనియాను కానీ ఈ నివారించిన వాళ్ళైతాం, ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళమైతాం. ఇలా ప్రభుత్వం కూడా చాలా చర్యలు, చాలా మంచి చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే మొన్నటికి మొన్ననే వ్యాక్సినేషన్స్ అనేటటువంటిది ప్రవేశపెట్టింది, చిన్నపిల్లల్లో అందరికీ వ్యాక్సినేషన్ అనేటువంటిది ఇవ్వడము మన తెలంగాణ ప్రభుత్వం మొన్ననే దాదాపుగా రాష్ట్రం అంతటా వ్యాక్సినేషన్ ఇచ్చినారు. ఇది చాలా మంచి కార్యక్రమము. ఇలా పిల్లలకి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ వ్యాక్సినేషన్స్ తీసుకున్నట్లయితే వాళ్ళు ఈ వ్యాధుల బారి నుంచి, న్యూమోనియా వ్యాధుల నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే వ్యాక్సినేషన్స్ అనేది ఇంపార్టెంట్. ఎవరైతే ఈ హై రిస్క్ పేషెంట్స్ ఉన్నారో, ఎవరైతే న్యూమోనియా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందో వాళ్ళు ఈ వ్యాక్సినేషన్ అనేటువంటిది తీసుకోవాలి. ఈ సంవత్సరానికి ఒకసారి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేటువంటిది తీసుకుంటే బాగుంటుంది.
ఎవరు పడితే వాళ్ళు తీసుకోవద్దు. ఎవరైతే హై రిస్క్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. ఎవరైతే ఎక్కువగా ఈ పేషెంట్లకు ఎక్స్పోజ్ అవుతుంటారో, కమ్యూనిటీకి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటారో, వాళ్ళలో ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ ఈ మోర్ ప్రోన్ టు డిసీజ్ వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఈ వ్యాక్సిన్స్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ సంవత్సరానికి ఒకసారి తీసుకున్నట్లయితే వాళ్ళలో ఈ నిమోనియా అనేది తగ్గిపోతుంది. చిన్నపిల్లల్లో ముఖ్యంగా పెద్దవాళ్ళు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు. అలాగే న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేటువంటిది 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎక్కువ సార్లు ఇవ్వద్దు. 65 సంవత్సరాలు దాటిన తర్వాత 60 సంవత్సరాల అప్పుడు ఒకటి, తర్వాత ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఇంకొక 70 సంవత్సరాలకు ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి రెండు మాత్రమే న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్ల 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. 64 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్లకు, మధ్య వయసులో ఉన్న వాళ్లకు, వృద్ధులకు కానీ ఎవరైతే హై రిస్క్ ఉంటారో వాళ్లకు వ్యాక్సినేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఈ న్యూమోనియా ఎక్కువగా ఈ పొగ తాగే వాళ్ళలో, తర్వాత మందు తాగే వాళ్ళలో, తర్వాత ఈ కార్టికోస్టెరాయిడ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళలో, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలో వీళ్ళు మోర్ ప్రోన్ టు న్యూమోనియా. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ స్మోకింగ్ అనేటటువంటిది మానాలి. తర్వాత ఆల్కహాల్ అనేటువంటిది తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళలో న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ స్మోకింగ్ చేసే వాళ్ళలో ఈ ప్రొటెక్షన్ మెకానిజం, లంగ్ ప్రొటెక్షన్ మెకానిజం అంటాం, తెమ్మడ ఎక్కువగా వస్తుంది ఈ స్మోకింగ్ వల్ల. అది ఎప్పటికప్పుడు మన ఈ ఊపిరితిత్తులలో వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి, అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటాయి. సో ఈ స్మోకింగ్ వల్ల ఈ ప్రొటెక్షన్ మెకానిజం అనేటటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి స్మోకింగ్ అనేటువంటిది ఖచ్చితంగా మానాలి. ఈ ఆల్కహాల్ అనేటటువంటిది తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. సో ఇలాంటి నివారణ కార్యక్రమాల ద్వారా మేము ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాము. అలాగే క్యాంపుల ద్వారా, తర్వాత ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా చాలా వరకు ప్రజలలో అవగాహన కల్పిస్తున్నాము. సో న్యూమోనియాతో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? Yes, good question. ఈ న్యూమోనియాతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, లేదంటే దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మంచి సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. అంటే వీళ్ళు ఈ ఆహార విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. అంటే మంచి తాజా పండ్లు తీసుకోవడము, తాజా కూరగాయలు వాడడం అనేటటువంటిది చేయాలి. ఇలాంటి సమతుల్య ఆహారం ఉండేటట్లు, ప్రోటీన్ పదార్థాలు కూడా ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడప్పుడు ఈ ఎగ్స్ తీసుకోవడం కానీ, పాలు తీసుకోవడం కానీ, ఈ ప్రోటీన్ పదార్థాలతో కూడుకున్నటువంటివి, తాజా పళ్ళు కూరగాయలు తీసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. ఈ ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది పెరుగుతుంది. అలాగే ఈ ఆహార పదార్థాలతో పాటు ప్రతిరోజు ఎక్సర్సైజ్ అనేటటువంటిది ఇంపార్టెంట్. నడక 35 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు ప్రతిరోజు నడక ఉన్నట్లయితే వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోయి న్యూమోనియా నుంచి మనం రక్షించుకున్న వాళ్ళమవుతాం. కాబట్టి తాజా పండ్లు, తాజా కూరగాయలు, మంచి సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకుంటే న్యూమోనియా నుంచి కూడా కాపాడుకోవచ్చు. సార్, ఈ ప్రపంచ న్యూమోనియా దినం మీరు చివరికి మా విషయం డిస్కస్ చేసి ప్రేక్షకులకు ఇచ్చే సందేశం ఏంటి? ఈ ప్రతి సంవత్సరం నవంబర్ 12న న్యూమోనియా డే జరుపుకుంటాము. ఈ 2017 ఈ నవంబర్ 12 రోజు న్యూమోనియా దినోత్సవం సందర్భంగా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఈ న్యూమోనియా డే రోజు ఒక పల్మనాలజిస్ట్ పిలిచి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ మన నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందిస్తున్నటువంటి విశ్వ డిజిటల్ ఛానల్ వారికి ముఖ్యంగా చాలా కృతజ్ఞతలు, చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమము, అసలు న్యూమోనియా డే అనేటటువంటిది తెలియడమే కష్టము కొంతమందికి. ఇలా మన నిజామాబాద్ ప్రజలకు న్యూమోనియా డేని గుర్తుపెట్టుకుని ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి విశ్వ డిజిటల్ ఛానల్ వాళ్ళకి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు, మా డాక్టర్ల తరపు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా, అంటే కమ్యూనిటీ లోపల ఈ వ్యాధులపైన, సీజనల్ వ్యాధులపైన అవగాహన పెంచుకోవాలి. అలాగే న్యూమోనియా పైన అవగాహన పెంచుకోవాలి. ఈ న్యూమోనియా ఎలా వస్తుంది, తర్వాత లక్షణాలు ఏముంటాయి, తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, చిన్నపిల్లలను ఈ వర్షాకాలంలో, శీతాకాలంలో, ముఖ్యంగా శీతాకాలంలో ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి ఈ జాగ్రత్తలు, నేను ఇంతకుముందు చెప్పినటువంటి జాగ్రత్తల్ని మంచిగా పాటించినట్లయితే ఈ న్యూమోనియా వ్యాధి నుంచి మనము రక్షించబడతాము. మన కుటుంబ సభ్యుల్లో కానీ, మన స్నేహితుల్లో కానీ, మన గ్రామీణ ప్రాంతంలో కానీ, మన జిల్లాలో కానీ,
ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండి మంచి ఈ ఆరోగ్యవంతమైనటువంటి సమాజము రావడం జరుగుతుంటుంది. ఇలా వ్యాధులపైన అవగాహన పెంచుకుంటే మంచి ఆరోగ్యవంతమైన సమాజం వస్తుంది. ఆరోగ్యవంతమైన సమాజం ఉన్నట్లయితే మన దేశం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఈరోజు మనం ఆరోగ్యంగా ఉంటే అన్ని పనులను మంచిగా చేసుకోవచ్చు, మన పనులు మనం చక్కదిద్దుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నిమోనియా వ్యాధులపైన అవగాహన పెంచుకుని ఈ ఆరోగ్యవంతమైన సమాజం కొరకు కృషి చేయాలని నేను విశ్వ డిజిటల్ ప్రేక్షకులను కోరుతున్నాను. ఇంతటితో ఈ ప్రపంచ నిమోనియా దినం పై ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమం సమాప్తం అవుతుంది. మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు డాక్టర్ రాజేశ్వర్ గారు, పల్మనాలజిస్ట్ నిజామాబాద్. మీరు వెళ్ళిన సమయాన్ని మరి అంశాలను ఈ ప్రపంచ నిమోనియా దినం రోజు మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇంతటితో ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం సమాప్తం. మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు డాక్టర్ రాజేశ్వర్ గారు, పల్మనాలజిస్ట్ నిజామాబాద్. ఇంతటితో ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ యాంగ్లీతో సైనింగ్ ఆఫ్.